దేవుడు మనకు అప్పచెప్పిన పనిని మనము చివరి వరకు కొనసాగించాలి. మధ్యలో ఆ బరువుని కింద పడేస్తే, ఆ భారాన్ని కింద పడేస్తే ఏమైంది తెలుసా, మనము పరలోక రాజ్యానికి వెళ్ళటం కష్టమైపోద్ది. ఇంతకుముందు కూడా చెప్పాను ఒక ఉదాహరణ, సండే స్కూల్ పాటలో, అది ఒక సండే స్కూల్ ఇంగ్లీష్ పాట అన్నమాట, చెల్లేదో నాకు భలే అది చూడంగా చాలా అద్భుతంగా నాకు అనిపించింది. అది సిలువను మోస్తూ వెడతా ఉన్నారు. ఇంతకుముందు కూడా చెప్పాను అందరూ సిలువులు మోస్తే, ఎవరు సిలువు వాళ్ళు మోసుకుంటా వెడతా ఉన్నారు. వెడతా ఉంటే మధ్యలో ఒకడు అనుకున్నాడు, ఇది చాలా భారంగా ఉంది ఈ సిలువు అనుకున్నాడు, ఫీల్ అయ్యాడు ఇది చాలా భారంగా ఉందనుకొని ఆ సిలువును అటు ఒక ముక్క ఇటు ఒక ముక్క పైన ఒక ముక్క కింద ఒక ముక్క కట్ చేసి కొద్దిసేపు అంటే కొద్ది చిన్నది చేసుకుని వెళ్తున్నాడు. కొంత టైం అయిపోయిన తర్వాత మళ్ళీ వాడికి ఇంకా బరువు అనిపించింది. మరలా కొంచెం కొద్దిగా మళ్ళీ అటు ఒక ముక్క కట్ చేసి ఇటు ఒక ముక్క కట్ చేసి ఇంకా చిన్నది చేసుకున్నాడు. ఇంకొంత దూరం వెళ్ళాడు, ఇంకొందరు అంటే ఇంకా బరువు అనిపించింది, మరలా కట్ చేశాడు. చివరికి ఇంత ముక్క చేసుకొని చేతిట పట్టుకుని వెళ్తున్నాడు సిలువుని. సరే, వాళ్ళు మిగిలిన వాళ్ళేమో మోసుకుంటూ వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక పెద్ద అగాధపు లోయ వచ్చింది. ఆ సిలువు మోస్తున్న వాళ్ళందరూ ఆ సిలువ పెట్టేస్తే కరెక్ట్గా అవతలకి పడింది, వీళ్ళందరూ దాటి వెళ్ళిపోయారు. ఈ మొక్కెట్టు పట్టుకున్నాడు మాత్రం అట్టాగే వస్తున్నాడు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, దేవుడు ఇచ్చిన భారము ఏదైతే ఉందో దాన్ని అంతము వరకు మోయాలి. బాగుర్తు ఎవరు రక్షించబడతారో తెలుసా, క్లియర్గా ఉంది, చాలా తక్కువ మంది రక్షించబడతారని యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు తెలుసా, అంతము వరకు మీకు కలిగినది అంతము వరకు మీరు గట్టిగా చేపట్టిన ఎడలననే మీరు రక్షించబడతారు. మధ్యలో మీకు అన్యాయంగా మీరు ప్రవర్తించే పరిస్థితులు వస్తాయి, అప్పుడు వెంటనే దేవుడి న్యాయం అర్థం కావాలి. అమ్మో ఇది దేవుడి న్యాయం, నేను అన్యాయంగా ఉన్నాను అని రియలైజ్ అవ్వాలి. నేను క్షమించి నన్ను దేవుడు క్షమిస్తే నేను ఎందుకు క్షమించలేకపోతున్నాను అని రియలైజ్ అవ్వాలి. లేకపోతే చాలా ప్రమాదం, భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది.